జేఎన్టీయు కాకినాడ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో 1940 నుంచి ఆ స్థలాన్ని జేఎన్టీయుకి ఆనాటి గవర్నమెంటు అప్పగించినట్లుగా ఆధారాలు ఉన్న సందర్భంలో గవర్నమెంట్ జీవోలు ఇష్యూ చేసిన సందర్భంలో 70లో కూడా గవర్నమెంటు వివాదాస్పదమైనటువంటి స్థలాన్ని కూడా 76లో మరొక జీవో ఇష్యూ చేసిన సందర్భంలో ఈ మధ్యకాలంలో స్థానికంగా ఉన్న కొంతమంది ముస్లింలు ఆ స్థలం మాది ప్రైవేట్ స్థలం అని ఆ స్థలంలో కొంత కన్స్ట్రక్షన్ చేయడం, ఈ మధ్యకాలంలో మరొక కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నం చేయడం, ఇది కోర్టులో పెండింగ్లో ఉందని అక్కడున్న కాలేజీ పెద్దలు తెలియజేయడం, ఇన్ని ఉన్న సందర్భంలో స్థానికంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు దీని మీద స్పందించడం, ఈ స్పందన సందర్భంలో స్పందించిన సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు వారు మాట్లాడినటువంటి కొన్ని పదజాలాలు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో చాలా చిన్న పార్టీ, ఈ పార్టీ కార్యకర్తలు దీన్ని వివాదాస్పదం చేస్తే సహించే ప్రసక్తి లేదు, ముస్లింలు ఊరుకోరు అని తీవ్రంగా హెచ్చరించడం, భయపెట్టడం, భయభ్రాంతులు గురి చేసేటువంటి విధానం ఏదైతే ఉందో నేను ఎమ్మెల్యే వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను, హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఇలాంటి వైఖరి మేము అక్కడున్న స్థలం కోర్టుతో సహా అది జేఎన్టీయుదే అనే అంశంలో కట్టుబడి భారతీయ జనతా పార్టీ ఉంది, ఇందులో మరో ఆలోచనకు భారతీయ జనతా పార్టీ వెళ్ళదు. ఈ విధమైనటువంటి హెచ్చరికలు, ఈ విధమైనటువంటి భాష భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కొట్టిస్తాను అనే శబ్దాన్ని వినియోగించడం, ఒక స్థానిక శాసనసభ్యుడిగా చట్టం మీద ప్రమాణం చేసినటువంటి శాసనసభ్యుడిగా ఈ భాషను భారతీయ జనతా పార్టీ ఉపేక్షించదు, వెంటనే విత్డ్రా చేసుకోవాలి. మాది చిన్న పార్టీ అనే భావంతో మీరు మాట్లాడినటువంటి సందర్భంలో అవసరమైతే నేనే కాకినాడ వస్తాను. మాది చిన్న పార్టీ అనే ఉద్దేశం మీకుంటే ఆ స్థలానికి మేము కట్టుబడి ఉన్నాం యూనివర్సిటీదని, ఈ అంశాన్ని మేము కట్టుబడి ఉన్న సందర్భంలో